ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపా కనికరంగల దేవ, సర్వోన్నతుడైన తండ్రి, ప్రభావమైన దేవ, స్తోత్రాలు. మీ వాక్యం ఎంతో ప్రభావం కలిగిందిగా, సత్యమైందిగా మీకు స్తోత్రాలు. వాక్యము ప్రభు సత్యమైనది, మీకు కృతజ్ఞతాశలు చెల్లిస్తాము. ఈరోజు సంఘ ప్రార్థన కొరకే ప్రభా మీ పాస్ మీరుకు వచ్చుకుంటున్నా. మీరే మాట్లాడండి, మీ చిత్తం నెరవేర్చిన ఆయన, మీ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సహాయం చేయ ప్రభా, మీ కృపను కోరుకుంటున్నాం. జ్ఞానం చేసుకోవాల్సి మనం చేస్తాం, అంటే మీరే అనుగ్రహించవలసి మనం చేస్తూ సంఘ ప్రార్థన కొరకే రావాల్సిన వారు తీసుకురండి, సహాయం చేయండి, తోడుకోండి. సర్వాధికారమే దేవుడికి వందనాలు చెల్లిస్తాం ప్రభా. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందవలసిన మీద వేడుకుంటున్నాం. కృపి చూపించి మీ కరుణ కలిగిన దేవుడు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవుడు మీకు ఎంతో స్థుతి గడత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ సహాయం చేయవలసి మనం చేస్తూ మమ్మల్ని సిద్ధపడతవలసి మనం చేస్తాం. యేసు ప్రభు నామ ప్రార్థించి వేడుచు నామ తండ్రి. పాటలు పాడుకుందా. పాట సంఖ్య 165వ పాట. పాట సంఖ్య 165. ఆశ్చర్య కరుణ నీవే. 165వ పాట. పాట సంఖ్య 165. ఆశ్చర్య కరుణ నీవే, ఆశ్చర్య కరుణ నీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ కృప నింగేనంటేను, నీ కృప నింగేనంటేను, వాచిన వారే దయ పొందెదరు. నీవే దయాలుడవు, వాచిన వారే దయ పొందెదవు, నీవే దయాలుడవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్య కరుణ నీవే, ఆశ్చర్య కరుణ నీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ విశ్వాసత గొప్పది, నీ విశ్వాసత గొప్పది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్య కరుణ నీవే, ఆశ్చర్య కరుణ నీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ నీతి స్థిరమైనది, నీ నీతి స్థిరమైనది, పరిశీలించెదవు ఎల్ల ప్రజలను, సరిదిద్దు వాడ నీవే. పరిశీలించెదవు ఎల్ల ప్రజలను, సరిదిద్దు వాడ నీవే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్య కరుణ నీవే, ఆశ్చర్య కరుణ నీవే, యెహోవా నీవే ధన్యుడవు,
యెహోవా నీవే ధన్యుడవు అమూల్యము నీ కరుణ అమూల్యము నీ కరుణ వాచిన వారికి ఆశ్రయమిచి రెక్కలతో కాపెదవు వాచిన వారికి ఆశ్రయమిచి రెక్కలతో కాపెదవు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్య కరుడ నీవే ఎందుకు అదే పాట పాడు అర్థమైందా ఏం చెప్పింది అది చేయాలి మధ్యలో అట్లా వచ్చేట్లు వద్దు వద్దు ప్రిన్సో పాట పాడేటప్పుడు చెయ్యొద్దు అర్థమైందా నేర్చుకో పాట నాకు తెలుసు ఆశ్చర్యకారుడ నీవే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ ఎంట తృప్తి గలను నీ ఎంట తృప్తి గలను ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజల తరికి ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజల పాట సంఖ్య 549 పాట ఆకాశ మహాకాశము పట్టగాలని ఆశ్చర్య ఇంకా పాత పాట చూస్తారు 462 ఇంకా పాత పాట చూస్తారు 462 కొత్త పాట చూస్తారు మామూలు పాత చూస్తారు 549 ఆకాశ మహాకాశము ఆకాశ మహాకాశంబులు పట్టణీయాశ్చర్యకరుడ ఆకాశ మహాకాశంబులు పట్టణీయాశ్చర్యకరుడ Yeah.
Thank you.
ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి యేసు ప్రభువ మీకు వందనాలు. దైవ వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా. మేము ప్రార్థించే ప్రతి ప్రార్థనకు వాక్యమును ఆధారం చేసుకునే ప్రభువా చూపించండి. ఎలాగ ప్రార్థన చేయాలో మాకు తెలియదు కాబట్టి వాక్యానుసారంగా ప్రార్థించుటకు అనుగ్రహించవలసి రావాల్సిన వారిని ఎవరైనా తీసుకురండి ప్రభువా. సహాయం కృతజ్ఞతలు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. యోహాను సువార్త మన యొక్క డైరీగా ప్రార్థనలో మనం చదువుకునే రీతిలో యోహాను సువార్త 14:13-14 అందరం కలిసి చదువుకుందా. యోహాను రాసినటువంటి సువార్త 14:13-14 మీరు నా నామము నా దేని నడుముదిరో అందరం చదువుకుందాం. మీరు నా నామమున దేని తండ్రి కుమారుడిని మయంపరచబడటం కదా చేతులు. నా నామం మీరు నన్ను ఏమడిగా నేను చేతులు. కాబట్టి దేవుని నామంలో అనగా యేసు ప్రభు నామంలో మనం ఏమడిగినా కూడా చేస్తానటువంటి ఒక దృఢ నమ్మకమైన మాట మనకు దేవుడు అనుగ్రహించాడు. ఏమడిగినా తండ్రి మహిమపరచబడట తండ్రి కుబాడి ఎద్దు భయపరచబడితే దాన్ని నేను చేస్తా. అది ఏదైనా కావచ్చు. ప్రభువుడు అన్నాడు ఊర్ధ్వలోకం అంత లోతైనా సరే ఎత్తైనా సరే ఒక సూచన అడుగు నేను దాన్ని చేస్తాననే మాట ఆ దేవుడు సెలవిచ్చాడు. ప్రభు కూడా యేసు ప్రభువుడు అన్నాడు మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే మాట. మీరు ఏదైతే అడుగుతారో అది నమ్మిన మరి పొందామని నమ్మితే తప్పనిసరి దాన్ని పొందుతారని మీరు చదివిస్తూ వచ్చారు. పెద్ద దానిలో కూడా కొన్ని మార్పులు చూస్తూ వచ్చారు. మరి గత వారంలో మొదటి 3వ యోహాను రాష్ట్ర పత్రికలో ఒక మాట కూడా చూస్తూ వచ్చాం. చూడండి 3వ యోహాను రాష్ట్ర పత్రిక 2వ యోహాను పత్రిక 2వ వచనం అందరం చదువుకున్నాం. 3వ యోహాను రాష్ట్ర పత్రిక 2వ వచనం
అందరం కూడా చదువుకో. మూడో వ్యూహాలు రెండవ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఈ విషయంలో వర్ధిల్లొచ్చు, సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థ. ఆత్మవర్ధిల్లుట అనే మాటను బట్టి గత వారాల్లో సంఘ ప్రార్థనలను చూసుకోవచ్చు. ఈసారి మరి ఆ మూడవ వచనంలో మనం చదువుకుందాం. మూడవ వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో మూడవ వచనం, మూడు నాలుగు వచనం చదువుకుందాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కాక నీ సహోదరు వచ్చి నీ సత్యం గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కాబట్టి మన ప్రార్థన ఆత్మ సంబంధమైన పిల్లల కొరకు, క్రీస్తులో ఎదగవలసిన వారి కొరకు, సత్యమును తెలుసుకునే వారి కొరకు, అనుసరించే వారి కొరకే మనం ఉండాలి. కొన్ని కొన్నిసార్లు మనమే సత్యమును అనుసరించలేకపోతాం. సత్యము అనగా ఏంటి? సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే సత్యం అంటే వాక్య ప్రకారం సత్యం అంటే అదే సత్యం అంటే ఏంటి? ఇంద్రుని అనేది లోకమాటే. వాక్యము ఏంది? వాక్యమే సత్యం. చూడండి యోహాను సువార్త 17 అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్త. సత్యం అంటే ఏంటంటే వాక్యం, వాక్యం అంటే యేసు. 17 అధ్యాయం 17 వచనం చదవండి ఎవరైనా. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. ఏంటండి యోహాను సువార్త 17 ఏముంది? సత్యమందు వారిని ప్రతిష్ట చేయి. ఈ వాక్యమే సత్యం. వాక్యం అంటే ఏంటి? బైబిల్ గ్రంథమే. ఇదే సత్యం. సత్యమే ఇది, వాక్యమే ఇది. కాబట్టి దీన్ని మనము ఏమని పిలుస్తాం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతిరూపంగా ఆయన యొక్క గుణగణాలకు సంబంధించి ఆయన జీవిత చరిత్ర అనుకోవచ్చు. ఆయన గురించి రాయబడినటువంటి, యేసు క్రీస్తు గురించి రాయబడినటువంటి వాక్యం సత్యం. ఇక్కడ యోహాను పత్రికలు ఏమంటారంటే, నా పిల్లలు, నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అనే దానికంటే నాకు ఎక్కువ సంతోషం లేదు. అంటే వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అనే దానికంటే ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. కానీ ఇది నాలో వాక్యమును అనుసరించేది కాదు, బుద్ధి తెలివి లోకంలో ఉన్న పరిస్థితులను చూసి అందరూ కూడా ఇష్ట ప్రకారం వాక్యం ఏముందో అది అర్థం కాదు. వాక్యం చదవరు, వాక్యం నేర్చుకోరు, వాక్యమును అనుసరించరు. ఇది ఏమిటి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, వాక్యం ఏమి చెబుతావు అనేటువంటి తలంపురాదు. సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత క్రియలు. ఏదైనా సరే ఇప్పుడు మనం అనుకున్నాం అనుకోండి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. పెళ్ళి జరుగుతూ ఉంటే మనమేమిటాయా, తాళి కట్టకూడదు, అది పద్ధతి కాదు మనకు. ఈ పెళ్ళిళ్ళలోనే పాస్టర్లు ఏం చేస్తారంటే, ఇది మూడు పేటల త్రాడు కాబట్టి, వాక్యంలో ఉంది కాబట్టి ఇది మూడు పేటల త్రాడు, తాలి పూట కట్టాలా, కట్టిస్తారు. ఇంకేం చేస్తారు, ఏదైనా ఆ శ్రీమంతాలకి, ఆ మీటింగులకి, లేకపోతే లోక సంబంధమైన వాటి కొరకై మీటింగులు పెట్టిస్తాడు. అయ్యా వద్దు, మనకు అవసరం లేదు, ఆ దినాలే ఎందుకు, ప్రక్క దినాలు పెట్టుకోవచ్చు కదా, ఆ దినాలే అవసరం లేదు, చిన్నపిల్లలు లేకపోతే ఉయ్యాలు వేసినట్టు, అదొకటి అదొక మీటింగ్ ఉయ్యాలు తొట్టండి. అంటే ఒక్కోరొక్క టైపు కాదని చెప్పలే, కానీ ఇది సత్యమా కాదా, ఇలాగ మనం చేయొచ్చు. ఆత్మ సంబంధమైన వారు చాలామంది దేవుని వాక్యం తెలియకపోవడం ద్వారా దారి తప్పి సంఘములలో ఇష్టం వచ్చిన ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. వాక్యము యొక్క ఆధారం తెలియదు, వాక్యం ఏమిటి అర్థం కాదు. సైతానుడు ఏం చేసాడంటే, నీకు అంతా తెలుసులే, చాలామందికి సంఘాల్లో నీకు అన్నీ తెలుసు, ఏ టు జెడ్ కదా. మా అమ్మ కూడా ఎప్పుడు ఊరికి అంటాడు, ఏం తెలియదు, ఏ నాకు ఆది కాలం నుంచి పగటంగా వరకు తెలుసురా, ఏమి తెలియదు, ఎన్ని సంవత్సరాలు చదువుతుందో బైబిల్, అసలు ఏమి దాంట్లో కనీసం యేసు ప్రభు గురించి చెప్పమంటే దాని గురించి కూడా యేసు ప్రభు గురించి చెప్పలేని వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది అని అంటే అన్నీ తెలుసు అనే మాట ప్రకారం వచ్చింది. సంఘాల్లో కూడా ఎలాగున్నారంటే, ప్రజలు వాక్యం అనుసరించే వారు తక్కువైపోయారు. పై బోధలు, పై ఆలోచనలు, ఈ పద్ధతులు, ఈ ఆలోచన, ఈ వీటిని బట్టి
చెడిపోయేవారుగా చూస్తారు. అందుకే ఇంకా ఎక్కువగా చెడిపోవడానికి గల కారణం ఏంటంటే టీవీలలో వచ్చేటువంటి ఈ యొక్క కార్యం టీవీలలో వారి బోధలు వీళ్ళు బోధలు ఏ బోధన అలాగా అర్థం కాక అన్ని బోధలు వాటి అనుకొని అందరిది చూడండి. మన హెబ్రోన్ సావాసం ఉంది, మనము ఉన్నది వాక్యం ఉన్నది ఉన్నట్లుగానే ఎంతమంది నోట ఎంతమంది నోటం అంటే మీరు వాక్యం పాటలు కూడా ఎలా ఎట్టొచ్చినాయి. ఇప్పుడు పాట పాడి మన పాటలు కేవలం వాక్యమును అనుసరించే పాడినారు. మన ఇష్ట ప్రకారంగా ఇప్పుడు అందరూ పాడుతూ ఉన్నారు. రాగాలకి వాళ్ళ వారి రాగాలకి వాళ్ళ ఆనందానికి చెప్పడానికి ఇలా, కానీ వాక్యమే ఆధారము లేదు. మనకు వాక్యం ఆధారం ఉంది కానీ పెద్ద పెద్ద రాగాలు అవసరంలే, పెద్ద పెద్ద అవకాశం. ఎందుకు వాక్యము ప్రాముఖ్యం, అది తెలియకపోవడం మన దురదృష్టం. అంటే ఉండి కూడా తెలియకపోవడం. ఎప్పుడైతే మనం వాక్యమును అర్థం చేసుకుంటామో, వాక్య గ్రహింపు కలిగి ఉంటామో, వాక్యమును నేర్చుకుంటామో, వాక్యమును ధ్యానిస్తామో, వాక్యంలో ఏమేమి వ్రాయబడి ఉందో అది మనం గుర్తిస్తామో, భయపడలేని వారు ఎప్పుడైతే వాక్యం చెప్పినప్పుడు దాన్ని మనం అనుసరిస్తామో, తెలుసుకుంటామో, ఇలా ఉందో గ్రహిస్తామో, అప్పుడు మనము ఆత్మీయంగా మన జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థనకు వచ్చినా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే, ఎక్కడున్న వ్యక్తి అక్కడే, హృదయంలో మైండ్లో మాత్రం ఒకటే ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి తలంపుతో మనం మనం మోసపరుచుకుంటూ దేవునికి దూరం అయిపోతూ దౌర్భాగ్యమైపోతూ ఎంతో దరిద్రమే. ఆత్మీయంగా సత్యమును అనుసరించేవారు. రెండవది ఏంటంటే మనం ఎందుకు వాక్యమును అనుసరించాలంటే ప్రభు అయిన దేవుడు వచ్చినప్పుడు వాక్యము అనుసరించిన వారే ధన్యులు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గ్రహించు వారును ధన్యులు. ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గ్రహించే వారు ఎవరంటండి? ధన్యులు. కాబట్టి ఇంకోటి ఏమిటి, ప్రభు రాకడ వచ్చినప్పుడు అక్కడ 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యమును గైకును వాడు ధన్యుడు. అది గైకును వాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళరా, వాక్యము యొక్క సారాంశం తెలుసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి, విడిమిడి జ్ఞానం. మా దగ్గర మరి వాచ్మెన్ నీ గారి యొక్క పుస్తకాలు ఉంటాయి. వాచ్మెన్ నీ గారు పెద్ద దైవజనుడు. ఆయన పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకం కొద్ది రేటు ఎక్కువైనా ఎంత ఆత్మీయత ఉంటాయంటే ఎంతో ఆత్మీయత. ఆయన పుస్తకాల యొక్క ప్రభావం ఎలాగంటే ఆయన రాసేవాడేమంటే ఈ పుస్తకాలు చదవాలి అంటే ఒక వ్యక్తికి దైవ గ్రంథంలో 10 సంవత్సరాల అనుభవం ఉంటేనే తప్ప ఈ పుస్తకాలు చదివితే ఎవరు కూడా అర్థమో కాదు. అంటే దైవ వాక్యం వాచ్మెన్ నీ, వాచ్మెన్ నీ అని చైనాలో సేవ చేశాడు, పెద్ద సేవ. ఈ పుస్తకాలు చదవాలంటే ఎన్ని అనుభవం, ఎంత అనుభవం కావాలా? 10 సంవత్సరాలు ఎట్లాంటి అనుభవం? దైవ గ్రంథంలో వ్రాయబడిన వాక్యమును చదువుకొని అర్థం చేసుకునే అనుభవం ఉంటేనే తప్ప ఈ ఆత్మ సంబంధమైన విషయాలు ఏవుడు కూడా అంత ఆత్మ సంబంధమైన మాటలు అన్నీ కూడా అవి మనకు అర్థం కావు, అస్సలు అర్థం కావు. తీసుకున్నాను చదువుతా ఉన్నాను ఎట్లా వ్రాస్తున్నాడంటే అవి అనుభవపూర్వకం కొనేసి అసలు అర్థమే కావడం లేదు. ఆయన అన్నమాట నిజమే, దైవ వాక్యం యొక్క అనుభవం ఉండాలా, దాన్ని అర్థం చేసుకోవాలి. ఊరికే విడివిడిగా నాకు అర్థం తెలిసాయంటే ఎట్టంటే దేనికి పనికిరా అంటాను. అందుకే మేము ఏం కూడా ఎక్కువ చెప్పం, నాకు అన్నీ తెలిసినటువంటి నోరు మూసుకొని గమ్మ ఉంటాం, ఏమి తెలీదు అట్టటువంటి. ఎవడు ఏమడు అంటే బక్సింగ్ గారి దగ్గరకు వచ్చాడు ఒక ఆయన పాస్టర్, పెద్దడు వచ్చి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఈ మీటింగ్ పెట్టమని ఎవడు చెప్పాడు, నీకు ఇవన్నీ ఎవడు చెప్పాడంటే వాడు బైబిల్ తీసుకుని ఒకటి వచ్చాడు, నువ్వు ముందు పోయి బైబిల్ తీసుకురా తెచ్చాడు, వాక్యంలో ఏముంది చూపించి. ఇప్పుడు ఎందుకు మనకు ఇంత సహవాసం అభివృద్ధి చెందింది? వాక్య ప్రకారంగా చేయబడినటువంటి సహవాసం కాబట్టేది, లేకపోతే ఇంత అభివృద్ధి అవుతుందా? ఇంకా అభివృద్ధి అవుతూ ఉంది. కారణం ఏమిటి? ఇది వాక్యంలో ఉన్న సహవాసం యొక్క క్రమము బలమైన. మనం ఎప్పుడైతే వాక్యం మనం ఇక్కడ ఉంటున్నామే కానీ వాక్యం యొక్క క్రమము మనకు, వాక్యం యొక్క
జ్ఞానం మనకు తెలియకపోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే దాన్ని చదవలేకపోతున్నా, ధ్యానించలేకపోతున్నా, దాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నా. ఏ పై పైన ఆ తప్పైన కుమారుడు, వెండి నాణ్యాలు ఆ వాళ్ళు, లేకపోతే అదేది సవరేశ్వరి, ఈ పై పైన ఉంటున్నాయి. ఊరికే పై పైన టూకీగా మాత్రమే అందులో ఉన్నటువంటి సారాంశాలు, అందులో ఉన్న పరిస్థితులు మనం ఏం చేయాలా గుర్తించాలి. ఇప్పుడు మనం ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా? ఒకవేళ నేను అనుకుంటున్నాడు ఒక అన్యుడు వచ్చాడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు నాకు దీంట్లో ఉన్న సమాధానం చెప్పాలంటే ఎవడు చెప్పగలడు? వాడు అడిగే ఒక ప్రశ్న అడిగాడు అనుకో, నిన్నే అడిగాడు ఒక ప్రభన కయ్యూనుకు పెళ్ళ వేడొచ్చి వచ్చిందంటే నువ్వేం చెప్తావు? ఆదాము యొక్క కుమారులు ఎంతమంది? ఎంతమంది ఆదాముకు కొడుకులు ఎంతమంది? చూడు, ఆదాముకు కొడుకులేదు ఇక పైన, ఇక నీకు మొదటి నుంచి రాసాడు ఇద్దరు, ఇద్దరు అర్థమైందా? కయ్యూను, హేబెలు. హేబెలు చచ్చిపోయాడు, చంపేశాడు. హేబెలు చంపిన తర్వాత కయ్యూను ఉన్నాడు, పోయినాడు, కయ్యూను పోయినాడు, దేవుడు చెప్పిస్తే వెళ్ళిపోయాడు, పాట కట్టుకున్నాడు, ఒక దేశం కట్టుకున్నాడు, పిల్లలు కన్నాడు. అరే ఇద్దరే కదా పుట్టింది, ఆడపిల్ల ఎలా నుంచి వచ్చినారు? ఆదాముకి ఆడపిల్లలు ఉంటాయి కదా, పిల్లలు పుట్టారు, మళ్ళీ ఆడి నుంచి వచ్చినారు. కయ్యూను పిల్లలు పుట్టినారనింది, ఇటు నువ్వు ఇప్పితే ఏం సమాధానం చెప్తాను? నాకు అసలు తా తెలుదు తూ తెలుదయ్యా, అదాం నుంచే వస్తారు, రాయబడినట్టుందే, రాయబడింది ఉంది. వాడు అడుగుతాడు, మరి అక్క చెల్లెలంటే పెళ్లి చేసుకుంటాడు, వాడు అడిగాడు నువ్వేం సమాధానం చెప్తావు? మనం చెప్పలేము, వాడు ఏదైతే తలతెక్క శాస్త్రం చేస్తాడు, కానీ వాక్యంలో ఏదైతే మనకు ఉందో దాన్ని మనం గుర్తించాలి. కయ్యూనుకు పెళ్ళ రాయవలసిన భార్య ఉంది, ఎట్టుంది? దాన్ని మనం వివరించాలి, వివరించే శక్తి నీకు లేదు. ఒక్కొక్కడు 900 సంవత్సరాలు బతికినాడు. ఎన్ని సంవత్సరాలు? 900 సంవత్సరాలు అంటే ఎంతమంది కనిపెట్టారు చెప్పు. ఆదామే 900 సంవత్సరాలు అంటే ఎంతమంది కనిపెట్టాడు? లెక్కేసుకో, ఈ ఊరికి మించి కనిపెట్టాడు. అర్థమైందా? ఈ ఊరిలో ఉండేవాళ్ళు కాదు, నర్సాపూర్లో హైదరాబాద్లో ఎంతమంది ఉంటారు అంతమంది కనిపెట్టాడు. అంతమంది కనేటప్పటికి ఈ కయ్యూనుకు ఒకవేళ 300-400 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక ఆమె స్త్రీలు విశ్రయించేవాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ వివరిస్తే వాడు ఒప్పుకుంటాడా? ఇవన్నీ నీకు తెలుసా? చెప్తున్నా సత్యం, లోపల ఉండే సత్యం అంతవరకే. అవన్నీ తెలియాలంటే మనం ఏం చేయాలా? నోరు మూసుకొని వాక్యం వినాలా, చదవాలి, బాగా చదవాలి, గ్రహింపు కలిగి ఉండాలి. కేవలం మనకు ఇది ఏమిటి నాకు అర్థం కావడం లేదు అన్న అడిగి దైవబిడ్డలతో నేర్చుకోవాలి. ఇలాగ మేము ఇంకా నేర్చుకోవాలి. పెద్దల కుటుంబాన్ని నేను ఉన్నాననుకో, కురియన్ గారి దగ్గర పోయేసి నీకంటే నాకు బాధ చేస్తుంటే ఏమంటారా చెప్పండి? అరే పిచ్చోడా, నువ్వేవాడా, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, నీ సేవ ఎంత, ఆయన సేవ ఎంత అంట. నేను కూడా సేవ చేసినాడు 25 సంవత్సరాల నుంచి, అంటే ఆయన 50 సంవత్సరాలు సేవ చేశాడు, ఆయన నాకు తేడా లేదు. అర్థమైందా? ఎన్నో అనుభవాలు, కానీ మనకు ఆ సత్యం తెలియవు, ఇంకా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువ మాకు సత్యమును గ్రహించి ఆ సత్య ప్రకారం నడుచుకునేటట్టు మాకు సహాయము చేయి ప్రభువ అని ప్రార్థన. మొట్టమొదటి మనము సత్యమును తెలుసుకునేంతవరకు, నాకు కూడా ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు ఆధారం, ఒక ప్రశ్నకు ఆధారం దొరకలేక వస్తాను ఇప్పటివరకు నేను. ఆ ప్రశ్న మీ ఆధారం దొరికితే మీరు చెప్పండి. మనిషి పుట్టుకతోనే పాప ఎట్టవుతాడు, పుట్టినప్పుడు పాప ఎట్టవుతాడు, వాడికి అసలు ఏం తెలియదు, వాడు ఎట్ట పాప అవుతాడు? సరే పాప అయినప్పుడు పెళ్లి చేసుకుంటే అది పాపం ఎట్టవుతుంది? అది వేరు, ఆ పద్ధతి వేరు, ఆదాము నుంచి పద్ధతి వేరు. పుట్టి పెళ్ళి అన్నాము, ఇప్పుడు చాలామంది స్వార్థ వాక్యాలు చెప్తా ఉంటారు, ఏమని అయ్యా భార్యాభర్తలు కలిస్తే అది పాపంగా పుడతారని అంటారు. పెళ్ళే పాపం అయితే అట్ట, పెళ్ళి పాపం ఎడర ఉందా? లేదు, అక్రమ సంబంధమే పాపం. పెళ్ళి అనేది ఏంది? వివాహం అనేది ఘనమైంది, పవిత్ర, పవిత్రమైంది అట్ట పాపం అవుతుంది. పాపంతో పుట్టేవాడు ఎట్టవుతాడు? ఎన్ని సమాధానాలు దొరకలేవు, కానీ వాక్యం నేర్చుకోవాలా. మనకు ఎప్పుడైతే సంఘముల గురించి, దైవ గ్రహాల గురించి మనం తెలుసుకోకపోవడము, ఇతరులు మనకు చెప్పిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేకపోవడం అనేది కారణం ఏంటంటే మనము దైవ గ్రంథాన్ని ధ్యానించలేకపోతున్నాం. తెలుసుకో, అది పక్కన వాడికి ఎవడికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రాముఖ్యం కాదు. మనం సంఘం యొక్క క్రమ పద్ధతిని మనం ఎలాగ నేర్చుకోవాలనేది మనం కూడా తెలుసుకో, క్రమంగా ఎలా ఉండాలి, సంఘం యొక్క పద్ధతి ఏమిటి, సంఘం అంటే ఏమిటి, పరిస్థితులు ఏమిటి, మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఇవన్నీ కూడా వాక్యానుసారంగా
మనము నేర్చుకుంటూ అవలంబిస్తూ రావాలి. అది మన జీవితంలో తక్కువైపోయింది. ఏంది వాక్యమును అనుసరించేది వాక్యం కాదు, ముందు ఎవడో అనుసరించిన పద్ధతులు మనం ముఖ్యంగా చేస్తాం. అర్థమైందా? వాక్యమును కాదు, ముందు ఎవడో అనుసరించిన పద్ధతులు. భక్తసింగ్ గారి కాలంలో జవహర్ సేవలు సేవ జరుగుతుంది, పరిచయం బాగు జరుగుతుంది. ఒకతను కొంతమందిని గ్యాదర్ చేసుకొని మందిరం ఇక్కడ తీసుకొచ్చాడు, సువార్త కాన్వికేషన్ జరుగుతాడు. అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయింది, భోజనాలు చేసిన తర్వాత ఎవరైతే తీసుకొచ్చాడో వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం చెప్తున్నాడు. అతను మన సహవాసంలో ముందు నుంచి రాలా, ఏదో మీటింగ్లు అంటే ఎవరెవరో వస్తాడు, వాక్యం చెప్తాడు. పక్కన మనలో పోయి డిస్టర్బ్ చేశాయి, ఇవి వాక్యం చెప్పకూడదు, ఇక్కడ చేయకూడదు, అట్టని చేయకూడదు అంటే వీటి చేయకూడదు అయ్యా, నేను చెప్పిన వాక్యాన్ని వీళ్ళకి వివరిస్తూ ఉన్నాను అంతే, దాన్ని వాటి చేయకూడదు, ఇది ఇది పద్ధతి కాదు. అప్పుడు భక్సింగ్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ పోయింది, ఏమని ఇటు చేస్తున్నాడు, కూర్చోబెట్టి ప్రత్యేకంగా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు ఆయన అడిగాడు. ఏందయ్య నేను ఎందుకు చేస్తున్నాడు అంటే ఒకటే మాట అన్నాడు, నేను దేవుని మందిరానికి వచ్చా, ఇది దేవుని మందిరమా కాదా అంతే. ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడిందా లేదా, కేవలం అదే వివరిస్తున్నాను. ఇది దేవుని మందిరం నాది కాదు, దేవుని మందిరం కాదు నాది అని చెప్పండి, నేను వెళ్ళిపోతా, ఏం మాట్లాడలేదు. ఎందుకు? దేవుని వాక్యంలో దేవుని మందిరంలో చెప్పవలసిన పద్ధతులు మనం ఏదేదో ఊహించుకొని ఏదేదో చేస్తా ఉంటాం, తలతెక్క శాస్త్రాలు చేస్తా ఉంటాం, ఏ చెప్తే ఎన్ని రకాలు కాదు కదా మనం. కాబట్టి ఆయన గమ్ము, ఆయన ఆత్మీయుడు కాబట్టి ఓహో ఇది దేవుని మందిరం, వెళ్ళిపోయాడు గమ్ముగా. వాక్యమే కదా మనం చెప్పేది, వేరేది కాదు. పక్కన కూర్చొని చెప్పిన వాక్యాన్ని వివరించుకుంటాను. సత్యములు తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఏదేదో చేస్తారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నీ పిల్లలు సత్యమును అనుసరించి ప్రవర్తిస్తున్నాడే నాకు ఎంతో సంతోషం. సత్యం అనుసరించి ప్రవర్తించాలంటే ఎంత ఎంత విధేయత కావాలి, ఎంత గొప్పతనం కావాలి. అంత తేలికైన విషయం కాదు సత్యం అనుసరించి ప్రవర్తించడం అంటే, అంత తేలికైన విషయం కాదు. పిల్లలు అలాగ, మనము మన పిల్లలు మన కుటుంబస్తులు ఎప్పుడైతే అలాంటి స్థితిలో కలిగి ఉంటామో, మనము వర్ధిల్లుతున్నాం, ఆశ్రయింపబడుతున్నాం, మన జీవితం ఆత్మీయతలో తక్కువైపోయినాం, దేవుని సన్నిధిలో తక్కువైపోయాం, వాక్యం అసలుకే తెలియదు, వాక్యం అసలు తెలియదు, ఎవరు ఏంది ఏమని అర్థం కూడా కాదు, ఏదేదో మనం వాగేస్తూ ఉంటాం, ఏదేదో చేసేస్తూ ఉంటాం, ఏది పద్ధతిని కూడా అర్థం కాదు. మనం తెలుసుకోవాలి ప్రభువా. అందుకే దావీదు మహారాజు అంటాడు, నీ యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచుంటున్న నా కన్నులు తెరువు. కళ్ళు మూసుకొని కాదు చూడాల్సింది, కన్నులు తెరువు ప్రభువా. కన్నులు తెరవాలంటే అర్థం ఏంటి? దైవాక్యం ఎన్నో చదువుతాం, కన్నులు తెరవాలి, అర్థం కావాలి. కన్నులు తెరిస్తేనే అంటే ఒక వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యం మనకు, మన నిన్న ఆదివారం మీటింగ్ జరిగేటప్పుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఎంతమందికి ఎన్ని విధాలుగా వాక్యం అర్థమైంది చెప్పండి? ఆరాధన వర్తమానం చెప్పాడు, ఏమర్థమైంది ఏం చెప్పాడు, బల వర్తమానం చెప్పాడు. ఒక్క మాటైనా మనకు దాకిందా? ఒక్క మాట, ఏదో ఒక్క మాట చెప్పగలమా? మన తలంపంతా ఏదేదేదో ఉంటుంది, ఏదో ఆలోచన, ఏదో తలంపులు, ఏదో మనపెట్టుకుంటాం. ఒక్క మాట ఏం ప్రభాన, ఒక్క మాట చెప్పు, నీకు ఈ మాట నాకు తాకింది, అంత అవసరంలే, అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాక్యంలో బల్లలో, ఈ వాక్యంలో ఈ మాట నాకు తాకింది చెప్పగలమా? కారణం ఏమిటి? మనము వాక్యమును అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చెప్పే మాటల్లో సత్యం ఏమిటి, ఏం చెప్తున్నారు, గ్రహింపు ఏమిటి, ఎలాగుంది. మనం అర్థం చేసుకోలేకపోతున్నామంటే గత వారంలో చెప్పుకున్నట్టు మనం ఎలాంటి వారిని, పసిపిల్లల యొక్క స్వభావము. మేము ఎప్పటికైనా సరే మా జీవితాల్లో దైవబిడ్డైన వారు నెహెమ్యా గారు, నాకు నెహెమ్యా గారు కర్నూలు సేవకుడు చనిపోయాడు, మంచి వర్తమానికుడు. ఆయన వాక్యం చెప్తే మందిరాలు నిండిపోతాయి, పెద్ద వర్తమాని సేవకులు మీటింగ్ల వాక్యం చెప్పాడు, చెబితే ఒక చిన్న మాట చెప్పాడు, ఆ మాట మాకు అర్థం కాలే, పోయి అడిగినాం అన్న ఏందన్నా ఇది అని, మేము సంఘంలో వెళ్ళేసి టక్కని అడగలే, పోయి అడిగినాం డైరెక్ట్గా పోయేసి. అయిపోయిన తర్వాత పోయి అడిగితే ఏమంటాడంటే, వాక్యంలో సంపూర్ణంగా వివరించాడు, ఇది 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 ఇది, అప్పుడు మాకు అర్థమైంది ఆయన చెప్పిన మాట. కొంతమందికి అర్థం కాదు, నేర్చుకోవాలి, అన్నీ తెలిసే ఉంటాయి కానీ సూక్ష్మంలో ఉన్నటువంటి ఆ కార్యములు తెలుసుకోవాలి వాక్యములు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏముంది, యవనస్తులారా మీరు బలవంతులు
దేవుని వాక్యం యందు నిలిచి ఇలాంటి వాక్యమును గ్రహింపు అనేది మనకు మనం నేర్చుకోవాల్సిన ఒకటే గుర్తుపెట్టుకోవాలా, గ్రహింపు వాక్యము వినాలా. ఏమిటిది బైబిల్ గ్రంథంలో అదే ఉంది, వేరేదేం లేదు, మేము చెప్పేదేం కాదు. చూడండి అపోస్తల కార్యం ఒక్క మాట చదువుకొని ముగించుకుందా. 17వ అధ్యాయం అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 10-11 వరకు చదవండి. ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండ్రి గనుక వాసక్తితో వాక్యమును అంగీకరించి లేవో అని ప్రతి దినమును లేఖనములు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పరిశోధించిరి. కొంతనేమో ఏం చేశారు, పరిశోధించారు కదా. ఏందయ్యా ఏం చెప్తున్నాడు, అసలుకి వాళ్ళకి అర్థం కావడం, యూదులకు అర్థం కావడం, యాజకులకు అర్థం కావడం, ఏమేమి చెప్తున్నాడో. కొంతమంది అయితే కాలం చూడండి 21వ వచనం చూడండి, 21వ వచనం ఏతెన్సు వారందరూ అక్కడ నివసించే ప్రదేశంలో ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటైందో వినుటైందో మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు ఆటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడే ఏం చేశారు, ఏం చేశారు చెప్పండి, పరిశోధించారు. ధర్మశాస్త్రం అప్పుడు ఈ మంది ఇది లేదు, ఏది కొత్తనే మంది లేదు, ధర్మశాస్త్రం పరిశోధించి ఏందో ఏదో చెప్తాడు చూద్దాం. చూస్తే ధర్మశాస్త్రం అతను చెప్పిన మాటలకి ధర్మశాస్త్రం మాటలకి సరిపోయినవిగా ఉంటారు. కొంతమంది ఏం చేశారు, ఇవన్నీ అవసరం లేదు నమ్మకమే అంతే. చూడండి ఆ 4వ వచనంలో పైన, వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తులను చాలామంది ఘనత కలిస్తారు అనేకులు ఒకటి పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనేరి. అంతే వాళ్ళ పని చేసింది ఏంది, నమ్మి విశ్వసించరు. కొంతమంది ఊరికే నమ్మరు, నిజంగా ఉందా లేదా సత్యమైనది లేదా ఉండదని గ్రహిస్తారు. ఇప్పుడు మనము చాలామందికి మనం ఏం చేస్తున్నాము, నిజంగా ఉందా లేదని తెలుసుకుని కాదు వెంటనే నమ్మేస్తాం అంతే. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలంటే దైవ వాక్యాలను చదవాలా గ్రహించాలి, ఇది మనకు అవసరం. అందుకే దైవ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఆ దైవ గ్రంథమును నాకు వివరించు. మేము ఒక టార్గెట్ పెట్టుకునేవాళ్ళం, ప్రభువా 10 సంవత్సరాల వరకు కూడా మేము ఇతరులకు ఏ ప్రశ్నలు వేయకుండా ముందు వాక్యము గ్రహించడానికి మాకు సహాయం చేయండి. ఇతరులకు చెప్పకో, ముందు వాక్యం మేము ఏం చేయాలి, దాంట్లో ఉన్న లోతు పాత్ర మేము తెలుసుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి, దాన్ని వివరించేంత శక్తి కావాలి. మాకు అన్నీ తెలిసిన మేము ఎప్పుడు అనుకో భక్సింగ్ గారికి అన్నీ తెలుసు. ఓయ్ మా ఆయన 200 సంవత్సరాలు బైబిల్ చదివాడు, ఆయనకి తెలియని వాక్యం ఏముంటుంది, ఆయన అన్నీ తెలుసు. అందుకే హాస్టల్లో ఆయన దగ్గర రావాలని భయం, ఏది వాక్యంలో చూపిస్తాడు, ఏం మాట్లాడలేదు. వాక్యమే ప్రాముఖ్యమైనది, మనకు గీటు రాయింది వాక్యము. అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ప్రార్థన చేసి ప్రభువా నాకు వాక్యము చూపించు, నేర్పించు, వాక్యం ధ్యానించుటకు, వాక్యం గుర్తించుటకు. ఎందుకు పుస్తకంలో రాసుకోమని చెప్పేది, ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించమని, నేనెందుకు మీకు ఒకే వాక్యంతో ప్రతి దగ్గర అక్కడక్కడక్కడ కూడా చెప్పచ్చు, ఒక వాక్యం పైన ఎందుకు మీకు వివరించేదంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా ఒకే అర్థమానం అవుతాయనే విధానంలోనే ఎక్కడో ఒకటి అక్కడ ఒకసారి వివరించవచ్చు. అయ్యా అది ఎంతసేపు పడుతుంది, అది ప్రాముఖ్యమే, అది కూడా ఒక పద్ధతే, కానీ ఇంకా అర్థం కావడానికి కొరకు ఒక వాక్యంలో పద్ధతి మనం నేర్చుకోవాలి. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభువా మాకు నేర్పించు, వాక్యమును నేర్పించు, వాక్యమును చూపించు, వాక్యమును గ్రహింపు దయచి, వాక్యమును చూచుటకు దాన్ని గ్రహించుటకు దాన్ని వివరించడానికి మాకు సహాయం చేయి. కాబట్టి మనకు అలాంటి కృప దేవుడు దయచేడు. మనం ఇంకా ఏ ఎక్కడ ఉంటాయి, ఎల్కేజీ యూకేజీలో ఫస్ట్ హ్యాండ్ 0 క్లాస్లో ఉంటున్నాం. ఒకవేళ మనము రక్షింపబడి 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా మన యొక్క స్థితి ఎక్కడుంది, మన యూట్యూబ్లో చూస్తుంటే ఒక పిల్ల 10th క్లాస్ పిల్ల 7 సంవత్సరాల అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాసింది, ఐపీఎస్ కూడా రాసింది, ఇది 20 సంవత్సరాల లోపలికే. ఎంత జ్ఞానం ఉండబోతే రాస్తుంది సాక్ష్యం, మనకి ఏమి జ్ఞానం ఉంది. అందుకే మనం అడగాలి, ప్రభువా వాక్యం నాకు నేర్పించు, వాక్యం నాకు చూపించు, వాక్యం నేను గ్రహించడానికి సహాయం చేయి, సంఘంలో వాక్య ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయి, ఇలాగా వాక్యం ఏం చెబుతుందో దానికి గుర్తించుటకు అనుగ్రహించు, నాకు కరుణ తెరువు అని మన ప్రార్థన
చేసుకుందాం. అందరి కనులు తెరిచినట్లు కూడా మనం ప్రార్థన చేసుకుందాం.